మిస్ ఇండియాగా రాజస్థానీ సుమన్ రావు. ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని సుమన్ రావు కైవసం చేసుకున్నారు. దీంతో 2019 డిసెంబర్లో థాయిలాండ్లో జరిగే ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం తరపున మిస్ ఇండియా సుమన్ రావు ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజస్థాన్కు చెందిన ఈ యువతి ప్రస్తుతం సీఏ విద్యను అభ్యసిస్తున్నారు. 2019 మిస్ ఇండియా రన్నరప్గా తెలంగాణకు చెందిన సంజన వీచ్ నిలిచారు. ఛత్తీస్గఢ్కు చెందిన శివాని జాదవ్ మిస్ గ్రాండ్ ఇండియా 2019 కిరీటాన్ని చేజిక్కించుకోగా, మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019 కిరీటాన్ని బీహార్కు చెందిన శ్రేయా శంకర్ గెలుచుకున్నారు. నెలకు 100తో రైతు పింఛన్ పథకం. ప్రధానమంత్రి రైతు పింఛన్ పథకం కింద నెలకు 100 రూపాయలు రైతులు తమ వంతుగా జమ చేయాల్సి ఉంటుందని, దీంతో వారికి 60 ఏండ్ల నుంచి నెలకు కనీసం 3,000 పింఛన్ అందుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఎల్ఐసి నిర్వహించే ఈ పింఛన్ ఫండ్లో కేంద్రం కూడా 100 రూపాయలు తన వంతుగా జమ చేస్తుందని, లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో రైతుల కోసం ప్రత్యేక పింఛన్ పథకానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద తొలి 3 ఏండ్లలో 5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వంపై ఏడాదికి 10,774 కోట్ల భారం పడనుంది. ఈ పథకం కోసం 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులైన రైతుల వివరాలు నమోదు చేయాలన్నారు. ఆందోళన చేస్తున్న ప్రభుత్వ వైద్యులు. పశ్చిమ బెంగాల్లో గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చల విషయంలో ఆదివారం కాస్త మెత్తబడ్డారు. చర్చలు ఎక్కడ నిర్వహించాలన్న విషయమై తుది నిర్ణయాన్ని మమతా బెనర్జీకే వదిలిపెట్టామని వైద్యులు తెలిపారు. అయితే ఈ చర్చా వేదిక మీడియా సమక్షంలో బహిరంగంగా ఉండాలని, గదిలో ఉండకూడదని షరతు విధించారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడి చేసే వ్యక్తులను శిక్షించేందుకు కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్ని, శిక్షా స్మృతిని సవరించాలని కోరింది. గత సోమవారం ఎస్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఓ రోగి చనిపోవడంతో అతని బంధువులు 2 డాక్టర్లను చితకబాదారు. $5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. 2019 మార్చి చివరికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $2.75 ట్రిలియన్గా ఉంది. 2024 కల్లా దీనిని $5 ట్రిలియన్, సుమారు 35 కోట్ల కోట్లు స్థాయికి మార్చడం కష్టమైనప్పటికీ సాధించగలిగిన లక్ష్యమే. జీడిపిని జిల్లా స్థాయి నుంచే పెంచేందుకు రాష్ట్రాలు తమ శక్తియుక్తులను ఉపయోగించాలి. దీంతోపాటు దేశీయ ఎగుమతులు భారీగా పెరగాల్సి ఉందని మోదీ అన్నారు. శనివారం ప్రధాని నీతి ఆయోగ్ 5వ పాలక మండలి సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు వంటి పరిస్థితులున్నందున వీటిని ఎదుర్కొనేందుకు ప్రతి నీటి బొట్టుకు మరింత ఫలసాయం, పర్ డ్రాప్ మోర్ క్రాప్ విధానాన్ని అభివృద్ధి చేయాలి. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ పెట్టుబడులు, రవాణా సౌకర్యాలు, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషి జరగాలని ప్రధాని అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. జిన్పింగ్ పుతిన్లతో మోదీ భేటీ. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో గురువారం ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు SCOకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. పుతిన్తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ అమేథీలో రైఫిల్ తయారీ యూనిట్కు రష్యా సహకారాన్ని కొనియాడారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. భారత్లో బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ల ప్రారంభంతో పాటు మసూద్ అజర్ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడం సహా పలు ద్వైపాక్షిక అంశాలపైన ఇరువురు నేతలు చర్చించారు. శ్రీలంక ఇంటెలిజెన్స్ చీఫ్గా రువాన్ కులతుంగ. శ్రీలంక జాతీయ ఇంటెలిజెన్స్ చీఫ్గా మేజర్ జనరల్ రువాన్ కులతుంగ నియమితులు కానున్నారు. ఉగ్రదాడుల గురించి ఇంటెలిజెన్స్ ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సిసిరా మెండిస్ ఆరోపించడంతో అధ్యక్షుడు సిరిసేన మెండిస్ను తొలగించిన సంగతి తెలిసిందే. రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సిరిసేన గత వారం విచారణకు ముందే మెండిస్ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ తౌహీద్ జమాత్ జరిపిన బాంబు దాడులు అనంతరం పోలీస్ చీఫ్
పూజిత్ జయసుందర, రక్షణ శాఖ ఉన్నతాధికారి హేమసిరి ఫెర్నాండోలను కూడా సిరిసేన విధుల నుంచి తొలగించారు. ఐఎస్ఐ చీఫ్గా ఫైజ్ హమీద్, పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐకు నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ను నియమిస్తున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. మునీర్ను గుజ్రాన్వాలా కోర్ కమాండర్గా నియమించినట్లు పేర్కొంది. ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్లో పనిచేసినట్లు సమాచారం. లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తార్ రిటైర్ కావడంతో మునీర్ను గతేడాది అక్టోబర్లో ఐఎస్ఐ చీఫ్గా నియమించారు. మామూలుగా ఈ పదవిలో 3 ఏళ్లు కొనసాగే వీలుంది, కానీ మునీర్ ఎందుకు ముందుగానే తప్పించారన్నది వెల్లడి కాలేదు. పది రోజుల్లో అనుపరిమితిని దాటేస్తాం. అమెరికా ఆర్థిక ఆంక్షలు కుంగదీస్తున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అణు ఒప్పందం ప్రకారం 300 కేజీలకు మించి యురేనియంను శుద్ధి చేయరాదన్న పరిమితిని ఉల్లంఘిస్తామని యూరప్ దేశాలను హెచ్చరించింది. రాబోయే 10 రోజుల్లో ఈ లక్ష్యాన్ని దాటేస్తామని ఇరాన్ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి బెహ్రౌజ్ కమల్వాండి తెలిపారు. యూరప్ దేశాలు మౌనం వహిస్తే ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అణు ఒప్పందం అనేదే ఉండదని తేల్చి చెప్పారు. ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పరిష్కారం కనుగొనకుండా యూరప్ దేశాలు మౌనం వహించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా అణు ఇంధన రియాక్టర్లలో 20% వరకు శుద్ధి చేసిన యురేనియంను వాడుతారు. 85% అంతకంటే ఎక్కువగా శుద్ధి చేసిన యురేనియంను అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తారు. 2015లో అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఇరాన్తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేశారు. ప్రతిగా 3.67% శుద్ధి చేసిన 300 కేజీల యురేనియంను మాత్రమే ఇరాన్ నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు బోనులోనే ప్రాణాలు కోల్పోయిన మాజీ దేశాధ్యక్షుడు. ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సి కోర్టు బోనులోనే ప్రాణాలు విడిచారు. కేసు విచారణ సందర్భంగా కైరో కోర్టుకు వెళ్లిన మోర్సి బోనులోనే కుప్పకూలారు. 67 ఏళ్ల మోర్సి గత ఏడాది నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. 2013లో అధికారాన్ని కోల్పోయిన ఆయన దేశద్రోహం కేసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. మోర్సి మృతి పట్ల నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. కోర్టు బోన్లో ఉన్నప్పుడే మోర్సీకి గుండెపోటు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కైరోలోనే ఆయన పార్థివ దేహానికి ఖననం కూడా చేశారు. ముస్లిం బ్రదర్వుడ్ ఉద్యమంతో ఈజిప్టులో మోర్సీ సంచలన నేతగా మారారు. 2011లో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను 7 ఏళ్లలోనే గద్దె నుంచి దింపేశారు. పాకిస్తాన్కు ఏడీబీ నుంచి అప్పు. పాకిస్తాన్ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు తోచిన చోటల్లో అప్పులు చేస్తోంది. తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంకు వద్ద నుండి $3.4 బిలియన్ మేరకు అప్పు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు వెల్లడించారు. చెల్లింపుల సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 7 ఏళ్లలోపు $2.2 బిలియన్ విడుదలయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అతి తక్కువ వడ్డీకే ఈ రుణం మంజూరైందని పాక్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని సలహాదారు అబ్దుల్ హఫీజ్ షేక్ ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ఇది దేశ అప్పులను చెల్లించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పాక్ గగనతల ఆంక్షలతో మనకు ఇక్కట్లు. కిర్గిస్తాన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు పాకిస్తాన్ గగనతలం నుంచి కాకుండా ఓమన్ గగనతలం మీదుగా వెళ్లిన విషయం తెలిసిందే. భారత వైమానిక దళం గత 2020 పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుని పోయి బాలకోట్లో బాంబులు కురిపించిన సంఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రభుత్వం భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా నిషేధం విధించింది. భారత్ చేసిన విజ్ఞప్తిని మన్నించి సహృద్భావ చర్యగా భారత్పై విధించిన గగనతల ఆంక్షలను 72 గంటల పాటు ఎత్తివేసేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. అయినప్పటికీ ప్రధాని విమానం పాక్ గగనతలం నుంచి కాకుండా ఓమన్ గగనతలం మీదుగా వెళ్లింది. ఇందుకు బదులుగా
పాకిస్తాన్ జూన్ 15వ తేదీన ఎత్తివేయాలనుకున్న గగనతల ఆంక్షలను జూన్ 28వ తేదీ వరకు పొడిగించింది. పాకిస్తాన్ గగనతల ఆంక్షల వల్ల మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లాలంటే అరగంట, యూరప్ దేశాలకు వెళ్లాలంటే 2 గంటల ఎక్కువ సమయం పడుతోందని ఎయిర్ ప్యాసింజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా గగనతల ఆంక్షలను పాకిస్తాన్ ఎత్తివేసేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. హాంకాంగ్లో చల్లారని నిరసనలు. చైనాకు నేరస్తులను అప్పగించే బిల్లును వ్యతిరేకిస్తూ వరుసగా 2వ ఆదివారం హాంకాంగ్ వీధుల్లో లక్షల మంది ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనతో హాంకాంగ్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న ఆగ్రహవేశాల నేపథ్యంలో నేరస్తులు అప్పగింత బిల్లును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు హాంకాంగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కేరీలాం ప్రకటించారు. ఈ చట్టం విషయంలో అనేక వెసులుబాట్లు కల్పిస్తామని, శాశ్వతంగా మాత్రం రద్దు చేయలేమని శనివారం లాం నిరసనకారులకు ఓ ప్రతిపాదన చేశారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆందోళనకారులు తక్షణం లాం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని భార్యకు జరిమానా. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన కేసులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సారాకు ఓ న్యాయస్థానం జరిమానా విధించింది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులో సారాకు 10 లక్షల రూపాయలు $15,000 జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. ప్రధాని కుటుంబంపై కోర్టుల్లో ఏళ్లుగా నడుస్తున్న అవినీతి కేసుల్లో ఇది ఒకటి. 2010-13 సంవత్సరాల్లో ప్రధాని అధికార నివాసంలో పూర్తిస్థాయి చెఫ్ ఉన్నప్పటికీ విలాసవంతమైన హోటల్లో తినేవారని, ఇందుకోసం $100,00 వరకు వెచ్చించారని సారాపై ఆరోపణలు ఉన్నాయి. వాదనలు విన్న కోర్టు $1,015,000 చెల్లించాలని సారాను ఆదేశించింది. విలాసవంతమైన జీవనం, సిబ్బందితో అనుచిత ప్రవర్తన వంటి ఆరోపణలతో సారా ఇజ్రాయెల్ ఇమెల్డా మార్కోస్గా పేరు తెచ్చుకున్నారు. ఫిలిప్పైన్స్ ఒకప్పటి నియంత ఫెర్డినాండ్ మార్కోస్ భార్య ఇమెల్డా. ప్రజాధనంతో విలాసవంతమైన జీవితం గడిపిన ఆమె ఒకప్పుడు వార్తల్లోకి ఎక్కారు.